స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని తమ పార్టీ కార్యాలయానికి గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంభాని చంద్రశేఖర్లు విచ్చేసి తగు సూచనలు చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే సింగపురం ఇందిరా శుక్రవారం తెలిపారు. వారి సూచనల మేరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతామని ఆమె తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాటి మాటికి వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదోళ్ల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఇందిరా హెచ్చరించారు.